అనంతపురం జిల్లా శిథిల వ్యవస్థలో ఉన్న గుత్తి ఆర్టీసీ బస్టాండును నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గాంధీ చౌక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులైన నిర్మల, అంజన్న ప్రసాద్, రామదాసు మాట్లాడుతూ నిన్నటి రోజు ఆర్టీసీ బస్టాండ్లోని పైకప్పు పెచ్చులూడిపడి ముగ్గురికి గాయాలు అవ్వడం బాధాకరమన్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసీ అధికారులు చలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా శిథిల వ్యవస్థలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రామదాసు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నాయకురాలు శాంతమ్మ, లక్ష్మీ దుర్గమ్మ పాల్గొన్నారు. ఇలాంటి అధికారులు నశించాలంటే ప్రయాణికులు కూడా నిన్నటంటే మనం ఇంటి చెప్పలేదు. ఎవరంటే వాళ్ళు ఏడుచుకుంటే ఆందోళన వేసుకుని పోయి ఎవరు దీనికి బాధ్యత జాతీయ పెద్ద ఎక్కడ ఎక్కించి పెట్టారు. మధ్యలో ఇచ్చాడు చూసే బాగానే వస్తారు.